నమస్తే, వెల్కమ్ టు బహుజన నయన్ న్యూస్. ఈ డీటెయిల్స్ చూస్తే చర్యాల పెట్టడాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ చర్యాల రెవెన్యూ డివిజన్ జేఎస్సీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. కరపత్రాల ఆవిష్కరణలో డివిజన్ జేఎస్సీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. చర్యాల అంబేద్కర్ ఈ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఎస్సీ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి అర్హతలు గాని ప్రతిపాదనలు గాని లేనటువంటి ప్రాంతాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించాలని, అన్ని అర్హతలు ఉన్న చర్యలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్ని సబ్బండ జాతులు గత 2-3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు ఉద్యమ రూపంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మరియు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం ఓట్లతో తెచ్చినటువంటి వారు కనీసం ఈ పోరాటాలను ఉద్యమాలను నడుస్తూ ఉంటే కనీసం వారు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించవింత దారుణమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని అర్హతలు కలిగినటువంటి చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మరియు నూతనంగా ఏర్పడినటువంటి దూర్మిట్ట మండలాన్ని కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసేంత వరకు కూడా అన్ని రాజకీయ పార్టీ